ఫ్రెండ్స్, నేను సమోసా చేస్తున్నానండి. ఇవాళ దానికి మైదా పిండి 2 కప్పులు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. అది మొత్తం ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేస్తున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తున్నానండి. బాగా కలిపి ఇలా ఒక 1/2 గంట ఉన్నాక ఇలా ఉండిద్దండి. ఇలాగా నేను పేపర్ మీద పిండి చల్లి చపాతి ఇలాగ చేసుకోవాలండి. చాలా పలుసగా చపాతీ లాగా ఇట్లా దోరగా అటు ఇటు కాల్చుకోవాలండి. చపాతీ లాగా చేసుకొని కాల్చుకున్నాక ఇట్లా స్టఫింగ్కి చూపిస్తాను మొత్తం. ఇది బీపిండి అండి, అల్లం వెల్లుల్లి బీపిండి వేసి స్టఫింగ్కి మైదాలో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు కాల్చుకున్న చపాతీలను ఈవెన్గా కట్ చేసుకోవాలి. అసలు అండి ఎందుకో కానీ ఇంత ఎన్ని చేసినా కానీ ఈగలు అస్సలు తెలియకుండా వస్తూ ఉన్నాయి, ఇసికిస్తూ ఉన్నాయి. ఇట్లా 4 వైపులు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని స్కేల్ ఉంటే మీరు స్కేల్తో కట్ చేసుకోండి. నా దగ్గర లేదండి, ఇక్కడైతే లేదు, చెప్పాను కదా నా వస్తువులు ఏమి ఇక్కడ లేవు, అందుకని నేను కట్ చేశాను ఒకవైపు. కానీ బాగానే వచ్చినాయండి. ఇప్పుడు చూపిస్తూ ఉండండి. ఇదిగోండి ఇట్లా ఒక లేయర్ చూపిస్తున్నాను. ఇట్లా రావాలి స్టఫింగ్కి ఆనియన్స్ అండి, కొంచెం దీంట్లోకి సాల్ట్, రుచికి సరిపడా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, చెక్క లవంగల పౌడర్ అండి, కొంచెం పసుపు, కొంచెం కారం. స్టఫింగ్ అండి మొత్తం కలిపేసుకోవాలి, ఈవెన్గా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఇది లోపల ఉడకటానికి నేను కొంచెం బీపిండి వాడాను అండి, 2 స్పూన్లు. ఇది మొత్తం మిక్స్ చేసి ఇట్లా ఇందాక కట్ చేసుకున్న ముక్కలకి ఇలా మైదా పిండి కలిపింది ఉండిద్ది కదండి, అది రాసేసుకోవాలి. ఇట్లా నేను చూపించే విధంగా పెట్టుకోవాలండి సమోసాలు. అలా మడతేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకుంటే అవి బాగా వస్తాయి సమోసాలు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అలాగా ఇప్పుడు మన ఇందాక రెడీ చేసుకున్న ఉందా కదండి స్టఫింగ్కి లోపల పెట్టుకొని ఇట్లా కొంచెం వత్తుకొని, ఇట్లా చిన్నదండి మరీ గట్టిగా వత్తుకోవద్దు, బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదండి, ఇక్కడ కొంచెం మైదా పిండి ఇట్లా రాసేసి అంటించేస్తే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగే సమోసాలు ఇలాగ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా అట్లా లేయర్ ఇట్లా ఓపెన్గా లేకుండా అంతా ఇలా చేసేసుకోవాలండి. బాండి పెట్టే ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. ఇట్లా అన్ని స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇట్లా హీట్ అయిందండి బాగా ఆయిల్. ఇప్పుడు సమోసాలు వేసుకుందాం.
ఇట్లా సమోసాలన్నీ ఇలా వేసేసుకోవాలండి. దూరగా వేగిపోయి బాగా వేగేసింది గోల్డెన్ కలర్లో, తీసి సర్చ్ చేసుకోవటమేనండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.